తుఫాను నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశం ద్వారా సూచనలు ఇవ్వాలని తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తుఫాను తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు కుంటలు ముంపు ప్రాంతాలకు పంపరాదని తెలియజేశారు. పిల్లలు ఇంట్లోనే SA1 పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ సంక్షిప్త సందేశాన్ని ప్రధాన ఉపాధ్యాయులు సోషల్ మాధ్యమాల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆయన సూచించారు. గతంలో యాదమరిలో నాడు నేడు పనుల కోసం తవ్విన గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మరణించిన ఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో వారం రోజుల పాటు తగిన చర్యలు తీసుకొని విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు చిత్తూరు మండలంలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తుఫాను సందర్భంగా సెలవు ప్రకటించడం జరిగింది. జరిగిన విషయం ఇది మీకు అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు ఒక ప్రముఖ హెచ్చరిక ఏమంటే వర్షాలు పడుతున్నందువల్ల అన్ని ప్రాంతాల్లోనూ వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి, చెరువులు నిండాయి, కుంటలు నిండాయి. ఇలాంటి సందర్భంలో మనం పాఠశాల సెలవు వదలడం వల్ల పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రమాదం బారిన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులు పిల్లల యొక్క తల్లిదండ్రులకు వారి యొక్క వాట్సాప్కు ఈ మెసేజ్ని పంపించి పిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుకొని వారు SA1 ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ పరీక్షలకు సంబంధించినటువంటి నోట్స్ దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయవలసిందిగా టీచర్ ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నాము. అదేవిధంగా నాడు నేడు జరిగినటువంటి పాఠశాలల్లో మనం గుంతలు తవ్వాము, అవి అలాగే ఉన్నాయి, నీటితో ఇప్పుడు నిండి ఉంటాయి. అలాగే కొత్తగా కట్టినటువంటి గోడలు వర్షానికి 2 రోజులు వర్షానికి నాని ఉంటుంది. ఇంకా కమింగ్ 2-3 డేస్ ఈ తుఫాను ప్రభావం ఉంటుంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రానున్న వారం రోజుల వరకు కూడా ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నాడు నేడు జరుగుతున్నటువంటి పాఠశాలలో మరింత జాగ్రత్త తీసుకొని పిల్లల్ని అటువైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాల్సిందిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర జాగ్రత్త వహించి చెరువుల దగ్గరికి వాగుల దగ్గరికి వంకల దగ్గరికి వెళ్లకుండా ఆ పిల్లలు ఇంట్లోనే ఉండి చదువుకునే విధంగా ఈ ఆదేశాలని ఈ మెసేజ్ని వారికి వాట్సాప్ గ్రూప్లో పంపించవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నాం. ఎటువంటి సంఘటన జరగకుండా జాగ్రత్త వహించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా యాదమరిలో జరిగినటువంటి ఒక సంఘటన, ఇద్దరు పిల్లలు నాడు నేడు కోసం తీసినటువంటి గుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు చనిపోయినటువంటి ఒక దుర్ఘటన మనం గతంలో చూసాము. అలాంటి సంఘటన ఏది కూడా మన జిల్లాలో కానీ మన మండలంలో కానీ ఎక్కడ జరగకుండా తగిన జాగ్రత్త వహించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాము.